ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వెరీ గుడ్. యూకేజీ తెలుగు చెప్పుకుందామా ఈరోజు, ఓకేనా? లాస్ట్ క్లాస్ లో మనం దేని గురించి చెప్పుకున్నాం? ఈ రెండు గురించి చెప్పుకున్నాం కదా. అలాగే ఈ రెండింటికి సంబంధించిన పదాల గురించి కూడా మనము చెప్పుకున్నాం, అవునా? చక్రం, చందమామ, ఛత్రము, ఇవి మనము చెప్పుకున్నాం, అవునా? ఇప్పుడు మనము నెక్స్ట్ చా తర్వాత ఏమొస్తుందన్నా, చా తర్వాత ఏమొస్తుందన్నా, జ జ, ఇవి రెండు వస్తాయి అన్నమాట, ఓకేనా? మీరందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. మనము పేజ్ నెంబర్ 21 ఓపెన్ చేయండి. మనం ఫస్ట్ జా దగ్గర ఒక గేమ్ చెప్పుకుందాం, ఓకేనా? పేజ్ నెంబర్ 21 ఓపెన్ చేశారా? ముందుగా ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి అన్న, అదేంటి? దీన్ని ఏమంటారు? జెండా. ఏమంటారు దీన్ని? జెండా. జెండాలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 3 కలర్స్ ఉంటాయి కదా, ఆరెంజ్, వైట్, గ్రీన్, ఓకేనా? ఇక్కడ మధ్యలో ఏముంటుంది? చక్రం ఉంటుంది కదా. జెండా చూస్తున్నారు కదా మీరు, తెలుసు కదా మీకు జెండా. మన స్కూల్లో ఎప్పుడెప్పుడు జెండా ఎగురవేస్తారు నానా? ఎప్పుడు వేస్తారు? ఆగస్ట్ 15 జనవరి 26 కదా, ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి రెండు రోజులు మనకి మన స్కూల్లో జెండా ఎగురవేస్తాం, అవునా? ఇప్పుడు ఆగస్ట్ 15 అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేది ఏంటి? రిపబ్లిక్ డే, జనవరి 26 మళ్ళీ మనము మన స్కూల్లో జెండా ఎగురవేస్తాం కదా. ఇది మన ఇండియన్ ఫ్లాగ్ కదా, జెండా, మన భారతదేశపు జెండా. ఓకే, ఈ కింద గేమ్ ఉంది చూడండి ఒకసారి. మనం ఇప్పుడు దాని కింద ఉండే గేమ్ని చెప్పుకున్నాం, జెండా కింద ఉండే గేమ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఓకేనా? ఎండాకాలం ఎంతో మంచిది, మామిడి పండ్లు ఇస్తుంది. వానాకాలం కూడా మంచిది, సీతాఫలము ఇస్తుంది. శీతాకాలం ఇంకా మంచిది, రేగి పండ్లను తెస్తుంది కదా. ఎండాకాలంలోనే కదా మనకి పండు మామిడి పండ్లు వచ్చేది. మార్చి ఏప్రిల్ ఆ సీజన్లో బెంగిషాలంట, మలుగుబలంట, అలాంటివి మంచి మంచి పండ్లు వస్తాయి కదా. మీకు మామిడి పండ్లు అంటే బాగా ఇష్టం కదా. అవి ఎప్పుడు వస్తాయి? ఎండాకాలంలోనే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వానాకాలం ఉంది కదా, నెక్స్ట్ వానాకాలం ఉంది కదా, వానాకాలంలో సీతాఫలాలు వస్తాయి అన్నమాట. సీతాఫలాలు ఉంటాయి కదా, అవి వస్తాయి లోపల నుండి గుజ్జు గుజ్జు ఇలా చిన్న చిన్న గింజలులాగా ఉంటాయి కదా. సీతాఫలం తింటారా మీరు? కస్టర్డ్ యాపిల్ అంటారు ఇంగ్లీష్లో, అది కూడా మంచిదన్నమాట. నెక్స్ట్ సీతాకాలం ఇంకా మంచిది, ఏం తెస్తుంది? రేగి పండ్లు తెస్తుంది. ఇప్పుడు మంది శీతాకాలం కదా, ఇప్పుడు రేగి పండ్లు వస్తూ ఉంటాయి చెట్లకు కూడా ఉంటాయి, కానీ మిగతా సీజన్లో అవి కనిపించవు. ఈ కాలంలో అంటే మనము స్పెషల్గా చెప్పుకున్న వానాకాలము, శీతాకాలము, ఎండాకాలం, ఆ కాలంలో ఆ పండ్లు ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. అలా సీజన్కి తగినట్టుగా వచ్చే పండ్లే మంచి పండ్లు అన్నమాట. ఇప్పుడు చలికాలంలో కూడా మామిడి పండ్లు వచ్చినాయి అనుకోండి, అవి హైబ్రిడ్ కాయసు, అవి వాళ్ళు మందు వేసి చేసి మాగ పెట్టినాయటం అన్నమాట. ఆ కాలంలో వచ్చే పండ్లు మాత్రమే మంచి పండ్లు అన్నమాట. ఏ కాలంలో అంటే ఆ కాలంలో వచ్చినాయంటే అవి వాళ్ళు తయారు చేసినాయి, అవంతా హెల్దీ కాదన్నమాట, ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఆ గేయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తా చూడండి. ఎండాకాలం ఎంతో మంచిది, మామిడి పండ్లు తెస్తుంది. వానాకాలం కూడా మంచిది, సీతాఫలాలు ఇస్తుంది. చలికాలం ఇంకా మంచిది, రేగి పండ్లతో వస్తుంది, ఓకేనా? ఈ గేయంని నేర్చుకోండి. దాకా మనం రాసాం కదా, అదే మాదిరిగా ఈ గల్లతో మీరు అలాగే రాయాలి. ఈ డాట్స్ మీద మీరు అలాగే రాయాలి. చూడండి, జా
ఇలా వాటిని రుద్దండి. ఓకేనా? మనము కొంచెము తొందరగా సిలబస్ చేసుకున్నాం. ఓకేనా? చాలా వెనుకలు ఉన్నాం మనము, చాలా తొందరగా మనము సిలబస్ని పూర్తి చేయాలన్నమాట. ఓకేనా? ఓకే చిల్డ్రన్స్, మీ హోంవర్క్ వచ్చి ఇవి గ జ ఇని ఈ మూడు రాసి ఈ లైన్స్ లోటు ఉన్నాయి కదా ఇవి ఫిల్ చేసేసి తర్వాత నోట్బుక్లో జ జ జ నోట్బుక్లో రాసుకొని రాసేయండి. ఓకే చిల్డ్రన్స్, బాయ్, టేక్ కేర్.